జన్వాడ పార్టీలో ఎలాంటి ఇల్లీగల్ పనులు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. విజయ్ మధురి రాజ్పాకాల ఫ్యామిలీ ఫంక్షన్ గురించి స్పందించిన విజయ్ మధురి కీలక వ్యాఖ్యలు చేశారు. నా పేరుతో సామాజిక మాధ్యమాల్లో మీడియాలో అనేక రకాల రూమర్లు వస్తున్నాయని, నా పేరుతో ఎఫ్ఐఆర్ లో పెట్టిన ప్రతి వాక్యం తప్పే, నా వాదన చాలా స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ పేరుతో చేస్తున్న ప్రచారం అంతా తప్పే అన్నారు. నేను చెప్పని మాటలు కూడా చెప్పినట్లు ఎఫ్ఐఆర్ లో రాశారని, నేను ఒక అమెరికన్ సిటిజన్ మాత్రమే కాకుండా పెట్టుబడిదారుగా అనేక దేశాల్లో క్లీన్ రికార్డుతో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తిని అంటూ తెలిపారు. నేను ఈ మధ్యనే విదేశాలు వెళ్లి వచ్చాను, దానికి సంబంధించిన రుజువులను కూడా చూపించానని తెలిపారు. ఇండియాలో నేను ఎలాంటి ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదని, నా మిత్రుడు రాజ్పాకాల తమ ఫ్యామిలీ ఫంక్షన్ కి దీపావళి పార్టీ కోసం ఆహ్వానించారు, నా కుటుంబంతో ఆ ఫంక్షన్ కి హాజరయ్యానని వివరించారు. ఆ ఫంక్షన్ లో చిన్న పిల్లలతో సహా మహిళలు వృద్ధులు కూడా ఉన్నారన్నారు. హలో అండి, నా పేరు విజయ్ మధురి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్. మొన్న నా మిత్రుడు రాజ్పాకాల గారు కుటుంబ సమేతంగా, అంటే భార్య పిల్లలతో అందరిని ఇన్వైట్ చేశారు ఫ్యామిలీస్ని దివాళీ పార్టీ కోసం. అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరగలేదు. కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న అలిగేషన్స్ చాలా అన్యాయం అండ్ తప్పు. మేము చాలా హర్ట్ అవుతున్నాం దీని గురించి. మేము ఎటువంటి తప్పు చేయలేదు. మొన్ననే మేము ఒక కొద్ది రోజుల క్రితమే ప్రపంచ పర్యటన చేసుకొని నేను ఇండియాకి వెనక్కి వచ్చాను అండ్ ఆ ప్రూఫ్ కూడా నేను పోలీసులకు చూపించాను. అయినా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లు చాలా, నేను చెప్పని మాటలు కూడా నేను చెప్పినట్టుగా రాస్తున్నారు. ఇది చాలా తప్పు. నాకు నా కుటుంబానికి, నా స్నేహితులకు, అలాగే రాజుగారు వారి కుటుంబానికి, వాళ్ళ స్నేహితులకు ఇది తీరని అన్యాయం. చాలా తప్పు ఇలా చేయడం. దయచేసి నేను ప్రజల్ని కోరేది ఒకటే, మీరు అవన్నీ నమ్మకండి వాళ్ళు రాసిన మాటలు. నేను భారతీయుడిని మొదటిని, అమెరికాలో 15 ఏళ్ళు కష్టపడి చదివి అమెరికన్ సిటిజన్ అయ్యాను. గ్లోబల్ బిజినెసెస్ రన్ చేశాను. నాకు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఎక్కడ మచ్చలేని కెరియర్ నాది. ఒక్క తప్పుడు ప్రచారం వల్ల అదంతా మంటలు కలపడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి నమ్మకండి, నిజాలు బయటికి తప్పకుండా వస్తాయి. కోర్టు దగ్గరికి వెళ్ళాము. హలో అండి,